పాల్గొన్న అపధర్మ మంత్రి మహేందర్ రెడ్డి మరియు వరంగల్ ఎంపీ సీతారాం నాయక్. తాండ్రు పట్టణంలోని ప్రధాన చౌరస్తా నుండి రాయల్ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీతో స్వాగతం పలికిన గిరిజన నాయకులు మరియు మహిళలు. ఈ కార్యక్రమంలో పర్యాద కృష్ణమూర్తి, కారుణం పురుషోత్తమరావు, వాసు పవర్ మరియు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు మీరందరూ పెద్ద ఎత్తున మరి విచ్చేసినందులకు టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ
మరి యొక్క కాంగ్రెస్ గత 10 సంవత్సరాల కాలంలో అధికారంలోండి తాండాన్ని సపరేట్ గ్రామ పంచాయతీలని చేస్తానని మోసం చేస్తే కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారము గిరిజన తాండాలను కూడా సపరేట్ తాండాలని గ్రామ పంచాయత్ చేసినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వం దక్కిందని కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో డాక్టర్ బి మహేందర్ గారు 500 జనాభా తక్కువన్నప్పటికీ కూడా 60 గ్రామ పంచాయతీలు తాండాలని గ్రామ పంచాయతీని చేసినటువంటి ఘనత కూడా డాక్టర్ బి మహేందర్ గారికి దక్కిందని కూడా తెలియజేస్తా ఉన్నాము. తాండూరు నియోజకవర్గంలో 4.5 కోట్ల రూపాయలతో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలను కూడా మంజూరు చేసినటువంటి ఘనత డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేస్తా ఉన్నాను. చాలా నియోజకవర్గాలలో సేవలను విక్రమ లేకు వచ్చే ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వమే, వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారు కూడా గెలిచి మళ్ళీ మంత్రి అవుతాడని సభాముఖంగా తెలియజేస్తూ 100% ఏదైతే కారు గుర్తుకే డాక్టర్ పి మహేందర్ గారి నాయకత్వం ఎన్నెన్ని పథకాలు ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మరి గతంలో ఈ రాజు మనకు స్వాతంత్రం వచ్చి 71 సంవత్సరాలు 60 సంవత్సరాల పరిపాలన 65 సంవత్సరాల పాలనలో ఏమున్నాయి మీకు తెలుసు కదా. ఆ రోజు కాంగ్రెస్ కాలంలో పెన్షన్ అందించారు 200 రూపాయలు. 200 రూపాయలు పెన్షన్ ఇస్తే పెద్ద మనుషులు ముసలి వాళ్ళు వృద్ధులు వారికి కనీసం మందులకు కూడా సరిపోయేది కాదు 6 రూపాయలు. కానీ ఈరోజు పెద్దవారికి వయోవృద్ధులకు 65 బదులుగా దాన్ని ఇంకా తగ్గించి 57 సంవత్సరాల వయస్సు చేసి వారికి 2016 రూపాయలు పెన్షన్ ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు డిక్లేర్ చేసింది మీకు తెలుసు. ఒకప్పుడు 200 అయితే ఈరోజు మీకు 1000 రూపాయలు వస్తున్నాయి. మరి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ తర్వాత 2016 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంతేకాదు వికలాంగులు ఎవరైనా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 1500 ఇస్తుండే దాన్ని 3016 రూపాయలు చేయడం జరిగింది. ఈ విధంగా మనం మొత్తం ప్రతి గ్రామాన ప్రతి చోట ఎక్కడ కూడా పేద చేస్తున్నటువంటిది కేవలం ఒక కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే. మరి అంతేకాదు మీరు తాండాల్లో ఉండే వాళ్ళు నేను చూసేవాడిని ఒక్కొక్క కిలోమీటర్ దూరం వెళ్ళి మంచినీళ్ళ బిందెలు బిందె మీద బిందె 2-5 బిందెలు మోసుకొని అమ్మలక్కలందరూ కూడా మోసుకొని వచ్చినటువంటి సందర్భాలు మనం ఎంతో చూసాం. ఈరోజు మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి మన ఊళ్ళకి అన్ని ఊళ్ళకి కూడా ఇప్పుడు పైప్ లైన్లు వచ్చేసినాయి మీరే చూస్తున్నారు. ఇక ఇంటింటికి ఇచ్చేది మాత్రమే మిగిలింది. ప్రతి ఇంటికి కూడా నల్లా కనెక్షన్ ఇచ్చి మన ఇంట్లో మనమే మన కాంపౌండ్ లో మనమే నల్లా తిప్పుకొని నీళ్లు పట్టుకునే విధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నాకు వేస్తాను. అబ్బాయి అమ్మాయి ఇంటికి పోయి సంస్కారం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రకృతి పూజారులు, మాకు వేరేం లేకుండే మేము సంస్కారం నేర్చుకోవాలంటే ఈ ప్రకృతి పూజారులు ఆడమ్మాయి ఇంటికి అబ్బాయిని తీసుకుపోయి అబ్బాయి అమ్మాయి మన చూడక ప్రత్యేకమైనటువంటి వేషధారణ, ప్రత్యేకమైనటువంటి ఆభరణాలు, ప్రత్యేకమైనటువంటి జీవన విధానం. తండాలలోనే ఉంటామండి మేము, మాకు పక్క ఇండ్లు ఇప్పుడున్నాయి తండాలు. లంబాడీస్ బాగా ఏడుస్తారంటారు. ఎందుకు ఏడుస్తారనడానికి ఒక చిన్న ఉదాహరణ, ఈ సీజన్లో ఇవాళ ఇక్కడ మీటింగ్ అయింది, మళ్ళీ 5 ఏళ్ళకే ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ మళ్ళీ రావు కదా, ఏదైనా అనివార్య కారణాలు అయితే వస్తాయి. సో ఈ తండాలలో ఒక 2 నాయకులు ఉంటారు, ఈ ఏరియాకు ఒక నాయకుడు, ఈ ఏరియాకు ఒక నాయకుడు, అందుకోసం మాకు అందరికీ నాయక్ అని పేరు పడ్డాయి. ఆ 2 నాయకులు ఇక్కడ ఒక దగ్గర కలిసినప్పుడు పెళ్లిళ్ళు వ్యవహారాలు జరుగుతాయి. ఆ అమ్మాయిని ఆయనతో పంపిస్తే
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి రావాలి పెళ్లి అమ్మాయి, ఎందుకంటే మధ్యాహ్నం ఫోన్ లేదు, హలో లేదు, డెలో లేదు, ఏది లేదు. ఇక ఆ అమ్మాయి ఉందో పోయిందో కూడా ఎవరికి తెలియదు, దానికి కష్టాలు కూడా తెలియదు, ఇంత అన్నం పంపుదామనే తెలియదు. ఆ అమ్మాయి మళ్ళీ 1 ఇయర్కి వస్తేనే ఇంత దూరం నుంచి వచ్చి అక్కట్లనే ఏడుస్తాం. మా బాధ, ఆ బాధ ఎవరిని గ్రహించక లంబడులు బాగుపడ్డారు, లంబడులను తీసేయాలి, లంబడులను చంపేయాలి. ఏం దుర్మార్గం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ కనబడతలేదా? ఇది చూడాలి కదా వాళ్ళు, ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడారు? ఓటు మళ్ళీ తండాలనే ఎంచుకుంటున్నారు, గిరిజనుల దగ్గర పోయి ఓట్లు అడుగుతారు, చీపురు పట్టుకొని కొడతారు. వీళ్ళు వీళ్ళు ఉంటే గెదివీసి కొడతారు వాళ్ళని. కారణం ఏంది? ఎన్నేళ్ళే నువ్వు మమ్మల్ని మభ్యపెట్టి 2004-2009లో నీ మేనిఫెస్టోలో తండాలు గుడాలు చెంచుపెట్టలను గ్రామ పంచాయతీలు చేస్తున్నావు కదా. ఎందుకు ఆ గ్రామ పంచాయతీలు అయి ఉంటే ఇవాళ మా తండాలో మౌలిక వసతులు ఏర్పడేటి, మా తండాలో ఇంటర్నల్ రోడ్లు ఏర్పడేటి, మా తండాలో స్కూల్ ఉండేది, మా తండాలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. వెళ్ళి చూస్తే వాళ్ళు భార్య పిల్లలు వచ్చి కాళ్ళ మీద పడితే ఏది బిడ్డ అంటే ఏం చేయాలి సార్, ఇగో 25,000 దాచుకుంటే కాలిపోయినాయి, ఒకటే గొర్రె పిల్ల ఉంది, ఎల్లుండి పిల్ల పెండ్లి ఎత్తిపోతుందంటే అప్పటికప్పుడే ముఖ్యమంత్రి కాదు, ఎవరి జేబులో ఎన్ని పైసలు ఉన్నాయని అడిగి 50,000 రూపాయలు అనేకి ఇచ్చి బియ్యం పంపించి పెళ్లి చేసేటప్పుడు పోయేటప్పుడు ఒక మాట అన్నాడు నాయక్ గారు. తర్వాత అన్నాడు, నేను ఆ రోజున లేదండి, నేను అబద్ధం ఆడను, నేను ఆ రోజున ప్రొఫెసర్ని, నేను ఉద్యమంలో జాక్లో ఒక మెంబర్ను, ఇక్కడ తెలియదు ఎవరికి లేదు. నేను సార్ నన్ను మొన్న అడిగి ఈ లక్ష్మి ముందే పెట్టు నాయక్ గారు అంటే నేను సార్ ఒక ఖీమా నాయకే ఉన్నారు అనుకుంటారా సార్, ఎస్టీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, డెడ్డోళ్ళలో కూడా పిచ్చబడుకునేటోళ్ళు ఉన్నారు సార్, ఒక్క మాకు పెట్టడా ఎందుకు సార్, దయచేసి ఏదైనా పేరు పెట్టి ఆ పిల్లల్ని మేనమామగా ఆదుకోండి అంటే 51,000 రూపాయలు పెట్టి కళ్యాణ లక్ష్మి మొదలు పెట్టింది ఈ లంబాడే చెప్తా ఉన్నా నేను. మీకు ఎందుకు ఆలోచన రాలేదు? మీకు ఆలోచన ఎందుకు రాలేదు? ఏ పేదవాన్ని ఆదుకున్నారు మీరు? భూములు ఇస్తామన్నారు, గుట్టలు చూపెట్టారు. మేము 3.5 సంవత్సరాల్లో మా ఎస్సీ మిత్రులకు 6,000 లబ్ధిదారులకు 15,000 ఎకరాలు ఇస్తే ఇక్కడ భూమి ఇచ్చినాం అంటాడు. అరే నువ్వు ఇచ్చిన 50,000లో భూమి ఎవడు తినుకున్నాడో చెప్పారంటే చెప్పేంత తెలివి లేదా? మరి ఎందుకు మామూలు ఎట్లా బంజారా గుడాలను నాయకులు మాట్లాడారు? ఏం అవసరం చంద్రబాబు నాయుడు దాన్ని ఇక్కడ మాకు ఇప్పుడు 17 సంవత్సరాలు పాలించడానికి నీ పార్టీ గతి లేదు, నువ్వు 17 సీట్లు తెచ్చుకోనివి గెలవనివి ఎక్కడో పోయి దాంతో మాట్లాడతావు. ఇదే కోదండ రామ్ తోటి కాంగ్రెస్ వాడు కలిసి రాలేదండి, నేను జాతీయ మెంబర్ని, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా లేనప్పుడు నన్ను డిక్లేర్ చేసాడు ఆయన. ఉంటే ఏ కాంగ్రెస్ వాడు రాలే ఆ రోజున? జానారెడ్డి ఇంట్లో వస్తే దెక్కపోయింది ఆయన, మీరు ఎక్కడ తెస్తారని. టీడీపీలో వస్తే టీడీపీ వాళ్ళు రాలేదు, మరి మేము సాధించలేదా? సాధించుకున్న తెలంగాణలో మళ్ళా ఇదే కోదండ రామ్ ఎందుకు కలుస్తున్నాడో సభ జవాబు చెప్పాలి మాకు. ఏం చేశారు మీరు గిరిజనులు? గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ గిరిజన విశ్వవిద్యాలయం సాధించి తీర్థం. చివరికి మా మిత్రులందరికీ ఒకటే, నేను ఇది హెచ్చరిక అనుకోండి, చేతులు ఎత్తి జోడిస్తే మీరు మనవి అనుకోండి, ఈ జాతిని కాంగ్రెస్ పార్టీ ఎందుకో ఒక దురదృష్టితో చూస్తూ ఉంది. ఒక సవితిపల్లి తల్లి ప్రేమ ఉంది, మొసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. రిజర్వేషన్ కొరకు నేను పార్లమెంట్ లో మాట్లాడితే కాంగ్రెస్ మన వాస్తవం ఉంటే మీరే చెప్పాలి. ఏమంటున్నారు వాళ్ళు? జానారెడ్డి ఏమంటాడు? జీవన్ రెడ్డి ఏమంటాడు? నువ్వు ఆ గతంలో ఇచ్చినట్టు 6-9% ఇచ్చేయరాదంటావు, అంటే మాకు అంత తెలివి లేదు, మీకున్న తెలివి మాకు లేదు, మిమ్మల్ని మీకేం మోసం చేసే తెలివి ఉంది. ఇప్పుడు ఈ 6% ఇస్తే సుప్రీంకోర్టు ఏమన్నది 50% దాటవద్దన్నదా? సుప్రీంకోర్టు 50% దాటవద్దని ఉన్నది కదా, మమ్మల్ని ఎక్కించడానికి చేసే ప్రయత్నం కాదా ఇది, మమ్మల్ని ముంచడానికి చేసే ప్రయత్నం కాదా ఇది. నువ్వు మేము 6% రేపు ఇస్తే 9% వస్తుంది, 53% వస్తుంది. ఈ 197 కేసులు వేసారు కాంగ్రెస్ వాళ్ళు, రేపు ఇది ఒకటేసి 190 అవుతుంది. దీనికి మాకు బ్రేక్ పడితే కేసీఆర్ కి చెడు పేరు రావాలనేటువంటి కుట్ర పన్నుతున్నటువంటి కాంగ్రెస్ కి సవాలు విస్తృతా ఉన్నా పార్లమెంట్ కు పంపించాం. అసెంబ్లీలో ఇదే మహేందర్ రెడ్డి మంత్రిత్వం శాఖ వాళ్ళు దీన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే మా కస్టోడియన్ గా ఉండేటువంటి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణలో పర్సంటేజ్ కి నిమిత్తం లేకుండా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 9.08% 2011 ప్రకారంగా ఏదైతే అంటే మేము ఇచ్చి లీగల్ గా ఇరకాలి, నువ్వు మమ్మల్ని చూసి ఆనందం.
ఇస్తావు. ఆ లీగల్ ఆ లీగల్ ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్ లేకుండా ఈ కాగితం మీకు ఇస్తున్నాం మిత్రులారా. మేము ఇచ్చిన మాట తప్పం, ఇచ్చిన మాట తప్పం. తప్పనిసరిగా సేన సంస్కర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఆశించిన తెలంగాణ, ఆయన ఆశించినటువంటి తండాలు బాగుపడాలంటే, సేవాదాల ఆశయాలు తీరాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి తీరాలే. ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయితేనేమో, మరి ఎందుకు అది వస్తుంది ఏమంతరని తెలియజేస్తూ బాయ్యాడి మాత్రి దూరంతి కత్రా మజాతి తంసే బలానాయక ఆయన పెళ్లి వాడని సాగ నంబచ్చు సాగ నంబనాయ మరి జరగాలి తమరి సేన దొంగతి దొయ్యో కారు గుర్తుమ తుడిసి వాత లాలిచి మత్ పడు కారు గుర్తెలంగాణ మహేందర్ రెడ్డి గారికి వెళ్ళాలి చాలా ఫరణ ఉంచు. థ్యాంక్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడా ఎందుకంటే టైం ఉంది కాబట్టి. పెద్దలు సీతారాం నాయక్ మాట్లాడినారు ప్రెస్ వాళ్ళ వినతి అన్నిటికీ అనుకోకుండా వచ్చింది అది. 5 కోట్లతోటి బంజారా భవనం కట్టి బంజారా నాయకులకు అందరికీ అప్పచెప్పడం జరిగింది. దేశంలో ఎక్కర్లేదు మొట్టమొదటిసారి మా హైదరాబాద్ పెట్టడం జరిగింది. మన దగ్గర కూడా 1 ఎకరా కోటి 20 లక్షలతో కట్టడం జరుగుతున్నది. అది ఇంకా సరిపోకపోతే ఎక్కువ కూడా నిధులు ఇచ్చి ఇక్కడ కూడా చక్కగా బంజారా భవనం కట్టిస్తామని చెప్పడం అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. జనాభా తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పినారు. చెప్పిన విధంగా తాండాలన్నీ కూడా హైదరాబాద్లోని గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ 200-300 ఉంటే కూడా తాండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు చేయడం తమ్ముడు కనీసం 300 ఉంటే కూడా చేస్తే మా తాండ నాయకులు సర్పంచులు కానీ అవకాశం ఉన్నది. మరి మంచి అవకాశం ఉన్నది. మా తాండలు మా పరిపాలన, మీ తాండలో మన తాండలో సర్పంచ్ ఉంటారు కాబట్టి. మరి 50-60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము సపరేట్ చేస్తామని చెప్పి కానీ చేయలేకపోయింది అది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారంగా తాండాలన్నీ కూడా సపరేట్ అయినాయి. ఈ తాండాలలో కూడా పెద్ద ఎత్తున 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున రోడ్లు తీసుకొచ్చినాం. ఇంకా కూడా మళ్ళా కూడా ఎక్కడైతే రోడ్లు లేవో 20-30 కోట్లు శాంక్షన్ చేసి రెడీగా ఉన్నది. డిసెంబర్ 7 ఎలక్షన్ కాగానే మన అధికారానికి వచ్చే పార్టీ మనదే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితాడు తప్పకుండా బషీరాబాద్ కానీ పెద్దెమ్మలు కానీ యాలాల్లో ఎక్కడైతే తాండాలు ఎక్కువనాయో తాండాలు తక్కువనాయి కాబట్టి ఎక్కువ బషీరాబాద్ పెద్దెమ్మలు యాలాలున్నాయి కాబట్టి ఆ తాండాలన్నిటి కూడా రోడ్ వేపించే బాధ్యత తీసుకుంటానని చెప్పి మేము అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తాండాలు ఉన్నటువంటి భూములు ఎవరికైతే ఉన్నాయో ఎకరాకు 8,000 రూపాయలు ఇస్తున్నాడు. దాన్ని ఇప్పుడు ఎకరకు 10,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి కాదు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాండాలు కూడా కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళకు కూడా పైసలు ఇవ్వడం జరుగుతుంది. సీతారాం నాయక్ గారు చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఒక తాండాలపై బాధపడి మరి ఆనాడు నుంచే 50 ఎక్కువ ఇస్తానని చెప్పి కూడా నిర్ణయం తీసుకొని 50 ఎక్కువ నుంచి 75 లక్షల 100 రూపాయలు ఇలా పెళ్లిళ్ళకు పైసలు ఇస్తున్నారు. ప్రతి తాండాలు కూడా పెన్షన్ 1,000 నుంచి 2,016 చేసినారు. ఇలా వికలాంగులకు 15 నుంచి 3,016 చేసినారు. తాండాల 1.5 మహిళలకు 1,000 రూపాయలు ప్రతి తాండాలు అంతా కూడా. మరి ఏదైతే కేసీఆర్కు ఓటేసి మీరు డిసెంబర్ 7 నాడు పెద్ద ఎత్తున మీరు అందరు కూడా కార్పుడుతున్న ఓటేసి నన్ను గెలిపిస్తారని